ఎండలు దంచిపడుతున్నాయి. విశాఖపట్నంతో పాటు చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇదివరకు వర్షాలతో గోదావరి, కృష్ణాతో పాటు అటు వంశధార, నాగావళి నదుల్లో భారీగా వరదలు అలాగే వర్షాలను నేపథ్యం గమనించాం. ప్రస్తుతం అయితే కనుక విశాఖపట్నంలో ఎండ భారీగా ఉంది. మొన్నటి నుంచి అంటే గురువారం శుక్రవారం బాగా ఎండలు దంచుకొట్టాయి. మనం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్ దగ్గర ఉన్నాం, మనం ఇక్కడ చూడొచ్చు ఎండ తీవ్రత భయంకరంగా ఉంది. జనాలు కూడా తక్కువగా తిరుగుతున్నారు. వేసవికాలంలో ఎంత ఎండ ఉంటుందో అదే మాదిరి ఎండ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలామంది ఇక్కడ ఉండే ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే నివాస ఉండే స్థానికులు కావచ్చు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ మీరు చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది? సార్ లాస్ట్ రీసెంట్గా ఈ 10 రోజుల నుంచి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. మాకు యాక్చువల్గా మాకు ట్రావెల్ ఫీల్డ్, ఈ ట్రావెల్ ఫీల్డ్ వల్ల రావాల్సిన టూరిస్ట్ పర్సన్స్ కూడా చాలామంది ఇబ్బంది పడి ఎండల కోసం రావడం మానేశారు. ప్రోగ్రామ్స్ కూడా చాలా క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఎండల కోసం, చాలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే రోడ్ల మీద వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే రోడ్ల మీద షాపులు ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఆల్మోస్ట్ రీసెంట్గా షాపులు లగ్జరీగా ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ బయట తిరిగే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత తీవ్రత ఉంటుంది మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ? నాకు తెలిసి రీసెంట్గా 34 ఉండొచ్చేమండి, 34 టెంపరేచర్ ఉండొచ్చు. నేను ఒకరోజు 35 నమోదు అయ్యిందండి. 35 ఈ రోజు అయితే 34 దగ్గర ఉందండి. మరి నిన్న మొన్న మరి రీసెంట్ తెలియదు, బాగా ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఒక్కదా యాక్చువల్గా మన వైజాగ్ హ్యూమిడిటీ ఎక్కువ కనుక తేమ ఎక్కువ వల్ల తేమ వల్ల ఇంకా ఎక్కువగా ఉంటున్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎండ బాగా ఉంది? ఎండ విపరీతంగా ఉంది సార్. మాది మార్కెటింగ్ ఫీల్డ్, ఎండలో తిరక్క ఎక్కడెక్కడ ఉంటున్నాం, బిజినెస్ కూడా అట్లాగే ఉంటుంది, తక్కువ తక్కువలో ఉంటుంది. మరి వర్షాకాలంలో ఎండ విపరీతం అంటే మేము తిరగలేకపోతున్నాం సార్. ఇది వర్షాకాలం యాక్చువల్లీ, కానీ ఎండ విపరీతంగా ఉంటుంది అంతే సార్. ఇంకా మిగతా ఒక యువకుడు కూడా ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బ్రదర్ ఎండ ఎట్లా అనిపిస్తుంది మీకు, ఫీలింగ్ ఎట్లా ఉంది? ఎండ చాలా ఎక్కువ ఉందన్న, ఇప్పుడు ఏమంటే అసలు ఎండలో రాలేకపోతున్నావు, ఇంట్లోంచి బయటకు రావాలన్నా సరే చాలా కష్టంగా ఉంది. వర్షాకాలం అయినా సరే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయన్న. మనం రోడ్డు మీద గమనిస్తే కనుక ఇది వరకు ఈ చాలా పెద్ద జంక్షన్ ఇది, ఈ జంక్షన్ సర్కిల్లో చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయి మనం గమనించవచ్చు. అలాగే ఈ సర్కిల్లో జామ్ కూడా ఉండేది, అప్పుగారి సర్కిల్ అంటారు దీన్ని, అప్పుగారి దాటిన తర్వాత వచ్చే సర్కిల్ ఇది ఎంవీపీ సెక్టార్ సంబంధించి. మనం ఎండవేడి తాళ్ళక చాలామంది వాళ్ళ రక్షణ ఏర్పాట్లు చేసుకుని రావడం కానీ, లేకపోతే నీడ పట్టుకు వెళ్ళిపోవడం కానీ మనం గమనిస్తున్నాము లైవ్లోనే. అలాగే చాలా వరకు కూడా అంటే ఈ వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం అయితే కనుక మరో 2 రోజుల పాటు ఎండ ఇలాగే కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. మరో వరపు చూసుకుంటే కనుక నిన్న మొన్న అంటే మొన్న 34 డిగ్రీలు ఉంది, నిన్న 35.8 డిగ్రీలు ఉంది, ఇవాళ ఫీలింగ్ అయితే కనుక 36 డిగ్రీల పైనే నమోదవుతున్నట్టు వస్తుంది. కానీ అది ఇంకా 36లోనే నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మరోపక్క చూసుకుంటే కనుక మరో 2 రోజుల పాటు అంటే ఓ పక్క ఉత్తరాదిలో రుతుపవనం ద్రోణి అలాగే ఉండిపోవడం, అలాగే వర్షాలు ఒక్కసారిగా నిలిచిపోవడం, అలాగే బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు నమోదవకపోవడం, అలాగే బంగాళాఖాతంలో ఎలాంటి ద్రోణులు కానీ లేకపోతే ఇతర వర్షాలు ఏర్పడే అవకాశం కానీ లేకపోవడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ టెంపరేచర్ హీట్ టెంపరేచర్స్ అనేవి దాదాపు ఒక 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి కూడా ఆదివారం సోమవారం కూడా ఉంటాయని చెప్తున్నారు. అయితే మరొక విశేషకరం అంటే సంతోషకరం విషయం ఏంటంటే గాలి మాత్రం వడగాలుపులు రావట్లేదు, వేసవిలో ఉండే వడగాలుపులు అయితే రావటం లేదు, ఆ గాలి కొంత బాగానే ఉంటుంది. అయితే ఒక్కపోత మాత్రం సతమతం అవుతున్నారు, తేమ తక్కువడంతో ఒక్కపోత మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగుతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోపక్క 2 రోజుల పాటు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.